ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోని సహజ ప్రతిభను వెలికి తీసి వారిలో పుస్తక పఠనాశక్తిని పెంపొందించి రకరకాల పాఠ్య పాఠ్యేతర కార్యక్రమాల్లోకి వాళ్లను లాగి వాళ్ల మేధస్సును సృజన శక్తిని సానబట్టడంలో తన అనుభవాలు సాఫల్యాలు వైఫల్యాలు చురకత్తి వంటి వ్యంగ్యంతో పుటం పెట్టి ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ ఆర్ సీతారాం రచించిన వ్యాసాలను ఆయన కంఠంలోనే వినండి విద్యార్థుల కోసం అన్ని స్థాయిల అధ్యాపకుల కోసం అధ్యాపక వృత్తిలో ఉన్నవారికి కొన్ని విచిత్రమైన అలవాట్లుంటాయి విచిత్రమైన రాజకీయాలు చేస్తారు మీరు బదిలీపై ఒక కళాశాల నుండి మరొక కళాశాలకు వెళ్ళారనుకోండి వెళ్ళిన కొత్త చోటులో కొత్త స్టాఫ్కి మీరేం చెప్తారు మీరు పనిచేసి వచ్చిన కాలేజీ గురించి గొప్పలు చెప్తారు కొత్త కాలేజీలో మీరేం వింటారు తరచుగా మేం గతంలో చాలా పని పనిచేసామంటూ చెప్తారు ఇట్లాంటి వారిని గత జీవులు విగత జీవులు అని పిలవాలి ఎప్పుడూ గతం గురించే మాట్లాడుతూ ఉంటారు మీరు ఏ కొత్త విషయమైనా చెప్పండి గతంలో మేము అదే చేశామని చెప్తారు నిజంగా గతంలోనే వాళ్ళు చెప్పినవన్నీ జరిగి ఉంటే వారికి గతం మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి రాదు వర్తమానం ముఖ్యం వర్తమానం కంటే భవిష్యత్తు ముఖ్యం గతం కన్నా ఆగతం మిన్న గతంబు గతంబే భవిష్యత్తును కన్నులకు గట్టేది ఒక వర్తమానమే అవశ్య భోజ్యమని ఏ సూఫీ కవి పాడినా ఇదే సూత్రం కారేపల్లి కాలేజీలో చేరాక నేను ఎక్కువసార్లు గతం గురించే విన్నాను ఫిజికల్ డైరెక్టర్ గారు ఇంకా ఇతర లెక్చరర్లు గతం గురించి ఎక్కువగా మాట్లాడేవారు మనం గతం గురించి మాట్లాడుతున్నామంటే మాట్లాడేవారికి తెలియకుండానే వర్తమానం గురించి వ్యాఖ్య చేస్తున్నట్లు గతంలో బాగుండేది అంటే వర్తమానం బాగాలేదని సంతృప్తికరంగా లేదని గతం గురించి తప్పకుండా ఆలోచించాల్సిందే గత పరిస్థితులకి ప్రస్తుత పరిస్థితులకి తేడాను చూడగలగాలి గతంలో టీంవర్క్ ఉందని అంటుండేవారు గతంలో చాలా అనేవారు నేను ఈ కళాశాల గతం గురించి ఆలోచించాను గతమంతా స్వర్ణయుగమని గతం గురించి మాట్లాడేవారి మాటల సారాంశం గతంలో ఆలస్యంగా వచ్చినా అసలు రాకపోయినా ఏమి అనేవారు కాదు గతం గురించి ఏకరువు పెట్టే వాళ్ళకు వర్తమానం ఇరుకైపోతుంది ఈ గతాలాపన ఎంత దాగా పోయిందంటే ఓ ఇద్దరు ముగ్గురు విద్యార్థులు వర్తమానంపై తమ తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వెళ్ళగక్కేదాకా ఒక మీటింగ్లో వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే గతంలో రూమ్లో అందరూ కూర్చుని హాయిగా మాట్లాడుకునేవారు గతంలో అంతా కలిసి విందు భోజనాలు చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లెక్చరర్లలో మీలో మీకే సఖ్యత లేదనేవారు గతంలాగా ఉండాలని ఆశించారు వాళ్ళడిగిన ప్రశ్నలు వాళ్లవే అయితే న్యాయబద్ధంగా ఉన్నాయని అనుకునేవాడిని ప్రిన్సిపాల్ గారు రోజు క్లాసులోకి వచ్చి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే అర్థం మందలిస్తున్నారని గతంలో ఏం చేసినా ఏమీ అనేవారు కాదని ఎప్పుడూ గతమే అయితే ఇక భవిష్యత్తు ఏముంటుంది భవిష్యత్తు మరింత బాగుండటం కోసమే వర్తమానాన్ని సరిదిద్దుతారు ఇది పిల్లలకు సానుకూలంగా అర్థం చేసుకోవడానికి దోహదపడాల్సిన వారెవరు ఈ కళాశాల సుదూర గతం గురించి నాకేమీ తెలియదు కానీ సమీప గతం గురించి కొంత తెలుసు గతంలో వివిఎన్ శర్మగారు ఈ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేశారు డిఈఓగా పనిచేసి పదవీ విరమణ చేశారు వారి నాయకత్వంలో ఈ కాలేజీ మంచి ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆంగ్లంలో ఫెయిల్ అవుతూ ఉండటం పరిపాటి ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ ఖచ్చితంగా పాస్ అయ్యేందుకు ఆయన కృషి చేశారు స్వయంగా ఆంగ్లం బోధించారు స్లిప్ టెస్టులు పకడ్బందీగా పెట్టారు చదువు తప్ప మరో పనేది లేకుండా చేశారు ఆయన కృషి ఒక విపరీత సంస్కృతిని ఏర్పర్చింది గిరిజన పిల్లల్లో ఉండే పట్టుదలను ఆయన ఛానలైజ్ చేయగలిగారు అయితే ఈ పిల్లల్లో సృజన సామర్థ్యాలను పెంచడంలో జరిగిన కృషి పెద్దగా ఏమీ లేదు పిల్లలు ఎంత మెటీరియల్ ఇచ్చినా చదివి పారేస్తారు తప్ప స్వయంగా ఆలోచించరు ఫలితాల సాధన అనే ఒక మహత్తర లక్ష్యం వారి ముందుండటం చేత విద్యార్థుల క్రియేటివిటీని గురించి ఆలోచించే వ్యవధిని వారు తీసుకోలేకపోయారు కాంట్రాక్ట్ వ్యవస్థలో డిస్ట్రిక్ట్ యావరేజ్ కన్నా తగ్గితే పోస్ట్ పోతుందన్న భయం కాంట్రాక్ట్ లెక్చరర్లలో విపరీతంగా పెరగటం వల్ల ఆ భయం పిల్లల్లో ట్రాన్స్ఫర్ అయ్యింది వాళ్ళు కూడా ఆలోచనా శక్తి ఉందనే విషయాన్ని విస్మరించారు పోనీ ఏదైనా జరిగినా మేలేలే అని సరిపెట్టుకునడానికి వీలు చిక్కడం లేదు పిల్లలు ప్రశ్నించడం మర్చిపోయారు జ్ఞాపకం ఉండటమే జ్ఞానం అనే స్థితికి చేరుకున్నారు తరగతి గదిలో పాఠం వింటున్న పిల్లలకు ప్రశ్నలు పుట్టడం లేదంటే థింకింగ్ ఫ్యాకల్టీస్ ఆగిపోయాయని ఒకవేళ ప్రశ్నించండి ప్రోత్సహించినా ఏం అడగాలో తెలియని పరిస్థితిలోకి పిల్లల మెదళ్లు మూసుకుపోయాయని రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో ఫలితాలు సాధించిన కళాశాల సాధించిందేమిటి నేర్చుకోవడాన్ని నేర్పి పంపాల్సిన విద్యా సంస్థలు పాస్ ఫెయిల్ల జీవన్మరణ సమస్యలో కూరుకుపోయాయి సహజంగా ఆలోచించే శక్తి కూడా తగ్గిపోయింది గిరిజన విద్యార్థులను వారి అభ్యసన పద్ధతులను జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక సంగతి అవగతమవుతుంది ఈ పిల్లల భాషా సామర్థ్యాలు కనిష్ట స్థాయిలో ఉన్నాయి తమది కాని భాషలో వీళ్ళు విద్యను నేర్చుకుంటున్నారు మాతృభాష ప్రభావం ఈ పిల్లల మాధ్యమ భాష మీద బలంగా పడుతున్నది మాతృభాషలో ఉండే కల్పనలు విద్యాభాష మీద ఉండటం చేత ఈ భాష పిల్లలకు క్లిష్టంగా మారింది ఈ క్లిష్టత వారిలో ఒక న్యూనతకు కారణమవుతున్నది భాషను ధారాళంగా మాట్లాడడం చేత ప్రసంగాలు చేయించి వారికి ఈ భాష పట్ల ఉన్న క్లిష్టత తొలగిపోయేలా చేయాలి వేగంగా విషయాన్ని చెప్పడం నేర్చుకుంటే వేగంగా వినడం వస్తుంది వేగంగా వినడం వస్తే గ్రహించడంలో వేగం పెరుగుతుంది గ్రహింపులో వేగం చదవడంపై ఆసక్తిని పెంచుతుంది ఈ ఆసక్తి లాంగ్వేజ్ కాంపిటెన్స్ని పెంచుతుంది అందుకే పూర్వ కమిషనర్ అధ్యాపకుల కాంపిటెన్స్ పెరగాలి పెరగాలి అనేవారు కాంపిటెన్స్ పెరిగితే పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది కానీ మనం బోర్డు వారిచ్చే ఆదేశాలను ఫలితాల సాధనగానే కుదించి అర్థం చేసుకుంటున్నాం కాంపిటెన్స్ పెర్ఫార్మెన్స్ల మధ్య విడదీయరాని సహజ సంబంధాన్ని కేవలం ముప్పై ఐదు మార్కుల అత్యసరు పాసుగా మార్చి ఫలితాలు సాధించామని తృప్తిని ఇతర కళాశాలలపై ఆధిక్యతని చాటుకున్నంత మాత్రాన ఫలమేమిటి తక్షణ ఫలితాలను ఆశించి శాశ్వత ప్రయోజనాలను విస్మరించడం విద్యా వ్యవస్థలో జరగవలసిందేనా ఇటువంటి ప్రశ్న వేస్తున్నామంటే మంచి ఫలితాలు సాధించిన కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకుల కృషిని తక్కువ చేయటం కాదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా సైన్స్ సబ్జెక్ట్స్లో అరవైకి అరవై మార్కులు సంపాదించిన పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు వారు సాధించిన మార్కులకు పొందిన జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉంటుందా ర్యాంకులు పొందిన పిల్లలంతా అధికారికంగా మార్కులు వచ్చిన విద్యార్థులంతా సైన్స్ పట్ల మక్కువను పెంచుకొని శాస్త్రవేత్తలుగా మారుతున్నారా లేక అధిక జీతాలు పొందాలనుకునే విద్యార్థులుగానే మిగులుతున్నారా ఆలోచించాలి కారేపల్లి కాలేజీలో ఓ రోజు ఓ అద్భుత విషయం చూశాను సాయంత్రం నాలుగు గంటలకు ఓ నలుగురైదురు యువకులు ఎంతో ఉత్సాహంగా అంతే ఆనందంగా బచ్చాలాటాడుతున్నారు ఆట ఆడుతున్నారు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న పిల్లలు తమ బాల్యంలో ఎప్పుడో ఆడిన ఆటను మళ్లీ పదిహేడేళ్ల వయసులో ఆడుతున్నారు పగిలిన నాపరాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి బంతిని దానికేసి కొట్టడం అది ఎవరికి దొరికితే వాళ్ళు ఆటలో భాగంగా ఉన్న పిల్లలకేసి కొట్టడం బంతి తగిలినప్పుడు గురి తప్పనప్పుడు వాళ్లలో కలిగే సంతోషపు కేరింతలు చూస్తే ముచ్చటేసింది తాము పెద్దవాళ్లం అన్న స్పృహ కూడా లేకపోవడం నాకు నచ్చింది అదే సమయంలో వాళ్ళు ఆ ఆటకు అంత సమయం వెచ్చించడం చూస్తే బాధ కూడా వేసింది ఆ ఆటలో గ్రౌండ్ అంత ఇష్టం వచ్చినట్లు పరిగెడుతూ ఉంటే శిరీష లాంటి మరికొద్ది మంది పిల్లలు బకెట్లతో మొక్కలకు నీళ్లు పోస్తున్నారు బచ్చాల ఆడటం కంటే మొక్కలకు నీళ్లు పోయడం వారికి ముఖ్యమైన పని అనిపించలేదు నీళ్లు పోయడంలో వాళ్ళకి ఆనందమూ దొరకలేదు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు వాళ్ల బాల్య అమాయకత్వాన్ని అంత త్వరగా వదులుకోరు నేను వాళ్లను వెక్కిరిస్తూ బాల్ తీసుకుని రాళ్ల కుప్ప కేసు కొట్టాను ఆ ఆట ఆడొద్దని చెప్పలేదు కానీ అదంత వ్యర్థమైన పని చెప్పాను నాలుగు గంటల తరువాత కనీసం కారేపల్లి స్థానిక యువకులు కానీ చీకటి పడేలోపు ఇల్లు చేరగలిగిన దూరంలో ఉన్న సమీప గ్రామాల యువకులకు కానీ నాలుగు గంటల నుంచి దాకా ఫిజికల్ డైరెక్టర్ ఏదో ఒక గేమ్లో ప్రాక్టీస్ ఇవ్వచ్చు అది లోపించటంతో వారు ఆడుతున్నారు ఫిజికల్ డైరెక్టర్లు అంటే నాకు అమిత గౌరవం ఉంది శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు ఆట ద్వారా మానసిక ఉల్లాసాన్ని పిల్లవాడు పొందేట్లు చిన్న చిన్న ఆటలను ఆడించవచ్చు నిజానికి పీడీలు ఉదయం ఐదు నుంచి తొమ్మిది దాకా సాయంత్రం నాలుగు నుంచి ఏడు దాకా గ్రౌండ్లో ఉండి ఆసక్తి ఉన్న పిల్లల చేత ఆడిస్తూ క్రమేణ కొన్ని ఆటల పట్ల ఇతర పిల్లలు ఆసక్తి పెంచుకునే విధంగా చేయవచ్చు మరెందుకో చాలా కళాశాలల్లో ఈ పని జరగటం లేదు తరచుగా పిడీల వాదన ఏమంటే పిల్లలందరినీ వదలండి క్లాసులు పెట్టకండి వాళ్ల చేత ఆటలాడిస్తాం అంటారు సాధ్యం కాని దాని గురించి చాలా పట్టుబడతారు సాధ్యమైన మేరకు వెసులుబాటు ఉన్నంత వరకు పిల్లలకు గేమ్స్ స్పోర్ట్స్ పట్ల ఒక అభిరుచిని కలిగించాలి అటువంటి పని క్రమబద్ధంగా జరిగితే విద్యార్థులకు సక్రమమైన దినచర్య ఏర్పడుతుంది ఒక క్రమశిక్షణ వస్తుంది ఏడాదికి ఒకసారి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ క్యాలెండర్ ఉంటుంది ఒక విద్యా సంవత్సరంలో ఆ క్యాలెండర్ ప్రకారం జనరల్ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయి తగిన ప్రాక్టీస్ లేని కారణంగా విద్యార్థులలో స్పోర్ట్స్ పట్ల ఆదరణ తగ్గిపోతూ ఉన్నది కొన్ని కళాశాలల్లో పీడీ పోస్టులు లేవు స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్న లెక్చరర్లను ఆసక్తి శ్రద్ధ ఉన్న ప్రిన్సిపల్స్ అయితే నియమించి పనిని నడిపిస్తారు పీడీలు ఉన్న చోట కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ నడవకపోతే ఆ తప్పు ఎవరిది ఎక్కువ శాతం కళాశాలల్లో పీడీలకు స్టాఫ్ కు మధ్య సఖ్యత ఉండదు లెక్చరర్లను దద్దమ్మలు చూసినట్లు పీడీలు చూస్తారు పీడీలను పనీ పాటాలేని సోమరుల్లాగా పని దొంగలుగా జమకడుతూ ఉంటారు లెక్చరర్లు ఇటువంటి భావ సంఘర్షణ ఉన్న చోట ప్రిన్సిపల్ చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది చాలా కాలేజీలకు స్పోర్ట్స్ మెటీరియల్ కొరత ఉంటుంది ప్రిన్సిపల్ ఆటలకు కావలసిన బాల్స్ నెట్లు కొననివరేమో తెలియదు అవేవి లేకుండా గేమ్స్ ఎట్లా ఆడించమంటారని పీడీలు అడుగుతారు ఫిజికల్ డైరెక్టర్లు కళాశాలలో భాగం వారంలో కనీసం రెండు క్లాసులైన వ్యాయామ విద్య పట్ల అవగాహన కలిగించవచ్చు సుఖంగా ఉన్న ప్రాణాలని అంతగా కష్టపెట్టుకోవడానికి ఇష్టపడరు చాలామంది అసలు ఇంత అస్తవ్యస్తత ఎందుకుంటుందంటే ఎవరూ స్థానికంగా ఉండరు ఎంతసేపు పీడీలు ఏం చేస్తుంటారని రెగ్యులర్ స్టాఫ్ ఆరా తీస్తుంటుంది వీళ్లను ఇతరులు గమనించడం పట్ల పీడీలకు అసహనం మీ పని మీరు చూసుకోండి పీడీలు హెచ్చరిస్తారు పీడీలకు పనే లేదని లెక్చరర్లు నిందించుకుంటారు ఈ క్రమంలో పరస్పర గౌరవాలు సన్నగిలుతాయి అంతో ఇంతో స్పోర్ట్స్ను అభిమానించే పిల్లలతో ఒక గ్రూప్ తయారవుతుంది ఈ తయారైన గ్రూప్కు లెక్చరర్లకు వ్యతిరేకంగా ఇంకొక గ్రూప్ సిద్ధంగా ఉంటుంది ఎవరి ఉనికిని వాళ్ళు అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇతరులను బెదిరిస్తూ ఇతరుల నుంచి బెదిరింపు రాకుండా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు కనీసం లెక్చరర్లకు టీచింగ్ డైరీ ఒకటి ఉంటుంది పీడీలకు ఒక విద్యా సంవత్సరంలో ఏం సాధించారో ఏం చేశారో కళాశాల స్థాయిలో ఒక నివేదిక కానీ ఒక ప్రాజెక్టు కానీ ఇస్తే పీడీలు సేవ చేసుకుని తరిస్తారు నా ఉద్దేశ్యం పీడీలకు సరైన పని లేదని కాదు పనిని సక్రమంగా నిర్వర్తించేటట్లు చూసే ఒక వ్యవస్థ లేదని ఇక ముందు కూడా అది రాదా అని హైదరాబాద్లో ఉన్న ఒక బుక్ స్టాల్లో నవోదయ సాంబశివరావు గారిని ఉన్నారు ఆ బుక్ స్టాల్లోనే కోటేశ్వరరావు గారు ఉంటారు కారేపల్లి కళాశాల విద్యార్థుల పక్షాన నవోదయ సాంబశివరావు గారికి కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే కళాశాల స్థాయిలో చిన్నపాటి బుక్ ఎగ్జిబిషన్ అయినా నిర్వహించేందుకు వారు సహకరించారు ఎగ్జిబిషన్ నిర్వహించిన ప్రతిసారి నాకు రెండు వేల రూపాయల నష్టం కలిగేది ఈ నష్టం ఆనందంగా భరించగలిగేది ఎనలేని తృప్తి మాత్రం కలిగేది ఎగ్జిబిషన్ను ఓ రెండు మూడు రోజులు ఉంచటం తప్పనిసరి ఈ రెండు మూడు రోజుల్లో కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల దాకా విలువ చేసే పుస్తకాలను పిల్లలు కొనుక్కునేవారు బుక్ ఎగ్జిబిషన్ అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఎవరు ఉంటారు సారని చాలామంది పెదవి విరుస్తారు నొసలు చిట్లిస్తారు కానీ పిల్లలపై నాకున్న నమ్మకాన్ని వాళ్ళెప్పుడూ అమ్ము చేయలేదు వారం పది రోజుల ముందే తెలుగు క్లాసులో పుస్తకాల గురించి ఊరించి ఊరించి చెప్పేవాడిని ఇరవై నుంచి యాభై రూపాయల విలువ చేసే పుస్తకాలు ఐదారు వేల రూపాయల మేరకు సాంబశివరావు గారు పంపేవారు అమ్ముడు పోయిన మేరకు డబ్బులు మిగిలిన పుస్తకాలు తిప్పి పంపటం సేలార్ రిటర్న్ బుక్స్ పేరిట ఎగ్జిబిషన్ పెట్టిన ప్రతిసారి ఓ నాలుగైదు వందల రూపాయల విలువ పుస్తకాలు విద్యార్థులు కొనుక్కోకుండా పట్టుకెళ్ళిపోవటం నాకు నచ్చేది అన్ని దొంగతనాల్లోకెల్లా పుస్తకం దొంగిలించటం ఉత్తమం అని నమ్ముతాను కొనడానికి తన దగ్గర తగిన డబ్బులు లేనప్పుడు పుస్తకం తస్కరించటం సరైనదే కొన్ని పుస్తకాలు కొనుక్కోలేకపోయిన పిల్లలకు బహుకరించటం ఒక సరదా కవుల రచయితల నుండి సేకరించిన పుస్తకాలు ఎన్ని పంచానం లెక్కే లేదు శ్రీకృష్ణ కథలు డబ్బు పిట్ట యాకూబ్ సరిహద్దు రేఖ రైలుబడి ప్రసేన్ సర్వస్వం ఇట్లా ఎన్నో పుస్తకాలు పుస్తకాలు చదివిన పిల్లలెవ్వరూ చెడిపోలేదు ఈ ఏడాది స్కైబాబా చాందుతారా పంపాడు పిల్లలందరికీ ఇచ్చేశాను భూమికలు యోజనలు పత్రిక సరేసరి సైన్స్ రిపోర్టర్ పత్రికలు కూడా ఇదంతా నేను చేసిన పనిని గురించి గొప్పలు చెప్పటం కాదు ఎవరైనా చేయగలిగిన పని చేయాల్సిన పని ఇదేనని చెప్పటం ఒక ఎగ్జిబిషన్ మీ కాలేజీలో పెట్టి చూడండి విద్యార్థులలో ఏ మార్పు వస్తుందో గ్రహించండి నవోదయ సాంబశివరావు గారికి రాయండి ఆయన పుస్తకాలు పంపుతారు వారిని అర్థించండి పుస్తకాలు అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పండి పుస్తక విక్రేతలు మీకు సహకరిస్తారు మనం పిల్లల్ని పుస్తకాల పట్ల ఆసక్తి కలిగిన వారిగా మార్చుకోవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా